పార్లమెంట్లో బీసీ బిల్ పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దీక్ష కార్యక్రమంలో టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఇతర నేతలు పాల్గొన్నారు. బీసీ ఉద్యమం చివరి దశకు చేరుకుందని రాజ్యాధికారంలో తమ వాటా తమకు ఇవ్వాల్సిందేనని కృష్ణయ్య అన్నారు. దేశంలో బీసీల తిరుగుబాటు రాబోతోందని రాజ్యాధికారం కోసం అగ్గి మండిస్తామని అన్నారు. త్వరలో రాజకీయ పార్టీల ఆఫీసులపై దాడులు చేస్తామని 10 లక్షల మందితో హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం కంటే బీసీల ఉద్యమం ఉధృతం చేస్తామని కృష్ణయ్య అన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటంటే రాజకీయ సామాజిక జీవితంలో అందరికీ సమాన భాగస్వామ్యం. ఆ సమాన భాగస్వామ్యం కలిగినప్పుడు అది ప్రజాస్వామ్యం. భారతదేశంలో అనేక ఏళ్ల పాటు ఏ రంగంలో కూడా ప్రజాస్వామ్యం లేదు. ఇట్లా రకరకాల పాయలుగా ఉద్యమం సాగిన అంతిమంగా 1930కి వచ్చేసరికి జాతీయ ఉద్యమంలో కుదిరిన ఒప్పందం ఏంటంటే ప్రజలందరికీ మొత్తం మీద సామాజిక ఆర్థిక రంగంలో సమాన అవకాశాలు దక్కాలి అనేది ఒక నిర్ణయం. ఈ రాజ్యాంగాన్ని రాసినప్పుడే చర్చలైనవి. సమాజంలో అసమానతలు ఉండి రాజకీయ రంగంలో సమానత్వం మిగులుతుందా? అంబేద్కర్ చాలా స్పష్టంగా ప్రకటించిండు, సాధ్యం కాదు. ఇన్ని రోజులు మనం అందరం హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని పోరాటం చేశాం. ఇప్పుడు ఈ ఉద్యమం, బీసీ ఉద్యమం చివరి ఘట్టానికి వచ్చాయి. ఇప్పుడు రాజ్యాధికారం వాళ్ళ వాటా కావాలి. మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పి ఈ దేశాన్ని, ఈ ప్రధానమంత్రిని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ వ్యవస్థను అడుగుతున్నాం. మా వాటా రాజ్యాధికారంలో మా వాటా మాకు ఇవ్వండి. మేము అడిగితే గొల్లిస్తారు, బల్లిస్తారు, మేకలు ఇస్తారు, కానీ రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఇది ఆత్మగౌరవ పోరాటం, రాజ్యాధికారం కోసం జరిగే పోరాటం. బీసీలు అందరు ఎన్ని రోజులు అన్ని పార్టీల జెండాలు మోసారు, అందరి నాయకులకు జిందాబాదులు కొట్టారు, అన్ని పార్టీలకు ఓట్లు వేసారు, కానీ ఏమిచ్చారు? చెప్పి ఇచ్చారు. అడుక్క తినే రేషన్ బియ్యం కాడ, పెన్షన్ కాడని మన భక్తులన్నీ ఆగమైపోయినాయి. ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పనిసరి దేశంలో తిరుగుబడి జరుగుతుంది. ఏ ఇది ఆరంభం మాత్రమే. రాజ్య చట్టసభల రిజర్వేషన్ల కోసం అగ్గి మండిస్తాం. తెలంగాణ మండిస్తే ఇది మండి దేశం ఢిల్లీ వరకు కూడా వెళ్ళిపో